టాలీవుడ్లోనే బెస్ట్ కపుల్స్గా పేరు తెచ్చుకున్న సమంత నాగ చైతన్య ఇటీవల విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 2న ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు నిరాశకు గురయ్యారు. వీరి విడాకుల వ్యవహారం ఇప్పటికీ ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే వీరిద్దరు విడాకులు ప్రకటించిన తర్వాత చాలా రోజుల వరకు చాలామంది సినిమా ప్రముఖులు వీరిద్దరు విడాకులకు అసలు కారణాలు ఏంటా అని ఆరా తీశారు. కానీ ఇప్పటి వరకు ఆ కారణాలేంటో తెలియలేదు. సమంత కానీ నాగ చైతన్య కానీ వీరి విడాకులకు సంబంధించిన అసలు కారణాలను చెప్పలేదు. ఏ ఇంటర్వ్యూలోనైనా ఈ విషయం వచ్చేసరికి ఏదో ఒకటి చెప్పి దాటేసేవారు. అయితే నాగ చైతన్య సమంత విడాకులపై తొలిసారిగా కింగ్ నాగార్జున ఓ బాలీవుడ్ మీడియాలో స్పందించారు. వారిద్దరికీ ఎంతో అన్యోన్యమైన జంట అన్నారు. ఇద్దరి మధ్య పెద్దగా గొడవలేమీ లేవని మొదట సమంత విడాకులు కోరిందని నాగార్జున తెలిపారు. సమంత నిర్ణయాన్ని చైతన్య గౌరవించాడని అన్నారు నాగ్. ఇద్దరి మధ్య విడిపోయేంత సమస్య ఏమీ లేవని, అయితే గత ఏడాది న్యూ ఇయర్ కూడా ఇద్దరు కలిసే పార్టీ చేసుకున్నారని, ఆ పార్టీలోనే వారి మధ్య ఏదో సమస్య వచ్చిందని, న్యూ ఇయర్ పార్టీలో వీరిద్దరికీ ఏదో గొడవ జరిగి ఉంటుందని, అందుకే వీరిద్దరూ విడాకుల దాకా వచ్చారని నాగార్జున ఆ బాలీవుడ్ మీడియాలో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే ఆ గొడవ ఏంటన్నది మాత్రం ఖచ్చితంగా తనకు తెలియదని నాగార్జున వెల్లడించారు. కానీ ఖచ్చితంగా న్యూ ఇయర్ రోజే చై శ్యామల మధ్య ఏదో ఒక తగాదా వచ్చిందని బాలకృష్ణ తెలియజేశారు. ఇక ఆ తర్వాత చైతు సమంత నిర్ణయాన్ని గౌరవించే విడాకులు ఇచ్చాడని, ఎంతో మెచ్యూర్డ్గా వ్యవహరించాడని, తన గురించి కుటుంబ పరువు మర్యాద గురించి ఆలోచించాడని నాగార్జున కామెంట్ చేశారు. దీంతో చై శ్యామ్ విడిపోవడానికి ఆ న్యూ ఇయర్ పార్టీయే కారణమంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.